ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటావా కరెక్టే దర్ బాబు ఇలాగే అంటున్నంట ను రెడీ అయిపో నేను రెడీగానే ఉన్నానురా మీ రెడీనా ఎప్పుడు మన ఫ్రెండ్స్ అందరిని కలిసి చాలా రోజులైంది ఒరే దర్ బాబు వచ్చేసింది బయలుదేరు బయలుదేరు దర్ బాబు స్టైల్ స్టైల్ త్వరగా బయలుదేరరా బాబు లక్ష్మి బావనవా యాండి దర్బాబు గారు మీరా నేనే Such a beautiful village, na. Sachangar ka adar dilia jay, ma dhorbab kar de. Yes, yes. Village, my. In village, paka kalping kalping. Famous, famous. Drinking, famous. Dancing, dancing. Notlu isring isring. Famous, I. Yen je pa dhorbab. Kingu nu. తెలుగులో మాట్లాడుకుందామా మీ కష్టంగా ఉంది కదా ఓకే అంటే మీరు ఏం చేస్తుంటారు కళాకారుని ఎంకరేజ్ చేస్తుంటాను కళాకారులు అంటే స్టేజ్ షో చేస్తుంటారా స్టేజ్ మీదే సెటప్ చేస్తుంటాను దండాలని దొర్బాబు గారు ఎలా ఉన్నావయ్యా హే బాబాయ్ నడిచి దేవుడండి కళ్ళద్దాలు పెట్టుకున్న కర్ణుడండి మీరుండగా మాకు లోటేటండి బాబు గారు అమ్మాయి గారండి ఈ ఆల మా ఇంటిల్లి పాది ఇంత మందు ఒక ముద్ద తిన్నా ఇన్ని మంచినీళ్ళు తాగినా అండి అంత ఈ బాబు గారు సలవేనండి ఉంటానండి ఉంటాను బాబు గారు ఉంటానండి బాబు బాసేసరా ఈ ఊళ్ళో నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు ముందు ముందు చాలా మంది వస్తారండి ఈ అక్కిరాజు ప్రమేయం లేకుండా నేను స్కెచ్ చేస్తారా నేను ఒప్పుకోను సీన్ లోకి నేను వస్తాను దర్బాబు గారు ఓ మీరా యాక్చువల్ గా ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనేనమ్మా అయినప్పటికీ ఈ ఊరికి పైలట్ పైలట్ అన్ని దర్బాబు గారేనమ్మా సంక్రాంతి పండుగ కదమ్మా కోడి పందాలకి కలెక్టర్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తున్నారు కానీ మాత్రం సారే చెయ్యాలంటున్నారు నేనా నేను ఎందుకు అంత మాట అనకండి మీరు కాకపోతే ఎవరున్నారు మాకు దిక్కు మీరన్నా చెప్పండి అమ్మా మీ మాట వింటారమ్మా ప్లీజ్ అమ్మా మంచి పనికే కదా వెళ్ళండి వెళ్ళమంటారా సరే నువ్వు ఇంటికి వచ్చావరా వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామని వచ్చాను వస్తే వచ్చావని మూసుకుని కూర్చో ఇక్కడ వర్కౌట్ అంత ఎందుకండి మొన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు మా దొరబాబు గారు ఇంట్లో భోజనం చేసింది ఏమైందిరా పేడకల పేడకల రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి లాఠీలతో కొల్లబడిచ్చారట మీరంత ఇచ్చిన తర్వాత మీకు న్యాయం చేయాలి కదా ఏమిచ్చారు లైఫ్ ఇచ్చాను కదా దాని గురించి మాట్లాడతారు నువ్వు అమ్మా మీరు మా అయ్యగారి గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఈ ఊరు ఊరంతా కడుపు నుండా తిండి కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం అయ్యగారు పుష్కలంగా చదువుకుంటున్నారంటే అందుకు కారణం అయ్యగారు నువ్వు కూడా సినిమా కలెక్షన్ మీద కలెక్షన్ సాధించిందంటే అందు కారణం అయ్య గారు ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే అందు కారణం అయ్య గారు అంతెందుకు నువ్వు రావే దీనికి పెళ్ళి 8 ఏళ్ళు అయింది మొగుడు దుబాయ్ లో ఉంటున్నాడు అయినా దీనికి కడుపు వచ్చి 6 నెలలు అయిందంటే అందు కారణం ఎవరు ఎవరే మా అయ్య అక్కడ లేకుండా ప్లాన్ అయ్యొద్దని చెప్పాను క్వార్టర్ వాళ్ళు ఫుల్ ఇస్తే ఇలాగే ఉంటాయి క్వార్టర్ కాదు